హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ టీ వ్లాగ్స్. అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు టమాటో బాత్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది రెసిపీ ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మేబీ అందరికీ తెలిసింది, కాకపోతే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఓకే, ఇప్పుడు కొన్ని పల్లీలు, పల్లీలు నేను కొన్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే కొంచెం దగ్గు ఉంది, అందుకనే నేను పల్లీలు అనేవి తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను రాత్రి నిన్న ఈవినింగ్ నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ నైట్, అది వచ్చేసి దగ్గు రెమెడీ అనేది నేను మీకు చూపించాను కదా, అది తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దానివల్ల అయితే రిజల్ట్ చాలా చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు నేను పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు, అండ్ ఇప్పుడు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఇంకెళ్ళి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, అందరి పనులు స్లోగా అవుతాయన్నమాట సండే కాబట్టి. మిగిలిన డేస్లో జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్కూలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హడావుడిగా పరిగెడతారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం కూల్గా కొంచెం స్లోగా వర్క్స్ అనేవి మనకి పనులు అనేవి జరుగుతాయన్నమాట. సో సండే కాబట్టి బయటకు వెళ్ళే వాళ్ళు, వీకెండ్ వస్తుంది కాబట్టి బయటకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్తారు, ఇష్టం లేదు ఇంట్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది, సండే ఒక్కరోజైనా అనే వాళ్ళు ఇంట్లో ఉంటారు. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళారు ఫ్రెండ్స్? నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడు ఫిబ్లో మనకి అది క్లోజ్ అయిపోతుంది కదా, ఫిబ్ 10 వరకు అనుకుంటా అది తీసేస్తారు. వెళ్దాం అనుకున్నా కానీ నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్, ఉడికెళ్ళి వచ్చేసరికి నాకు చాలా చాలా అయిపోయింది. ఇప్పుడు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకున్నాను చూడండి. ఇందులోనే నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే చాలు, అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులో నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది టమాటో పాదు కాబట్టి మనకి టమాటాలనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి. నేను 2 టమాటాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఉల్లిపాయ తొక్కలు ఏంటి గిన్నెలో వేసింది ప్లాస్టిక్ గిన్నెలు అనుకుంటున్నారు కదా, మీకు ఆ డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఇది ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ చేస్తాను కదా, లంచ్ రెడీ చేసేటప్పుడు లంచ్కి వంట చేస్తాను కదా, వంట చేసేటప్పుడు బియ్యం కడుగుతాను కదా, ఆ బియ్యం వాటర్ ఇందులో వేస్తాను అన్నమాట. ఇందులో వేసి సాయంత్రం నేను ఇది మొక్కలకి వేసేస్తాను, ఎందుకంటే ఇవన్నీ వేయడం వల్ల మొక్కలు చాలా 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 బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి మా మొక్కలు కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు కొంచెం టమాటా మనకి మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, టమాటాస్ అనేవి బాగా ఉడికిపోయినాయి, అంటే మంచిగా అయింది. ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. నేను అనురాధం బట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ అనేది.
ఓకేనా, అంటే నాకు కొంచెం ఐడియా ఉంటుంది అన్నమాట ఎంత సరిపోతుంది ఏంటని. సో దాన్ని బట్టి నేను వేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ ఒక్కసారి చూసుకుంటా, కొంచెం డౌట్గా ఉంది. ఫస్ట్ వేసాను ఇవ్వండి. చాలు ఫ్రెండ్స్, ఇదైతే సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా నేను వేయించి పెట్టుకున్నాను, చట్నీ చేసుకుందామని. అందులో కొంచెం పుట్నాల పప్పు వేసాను. పచ్చిమిర్చి నేను ఫ్రై చేయకుండా పచ్చి పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. అవి వేసి నేను చట్నీనే చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఉప్మా కదా, ఉప్మా తినడమే బోరు. ఇక అది మామూలుగా తినాలంటే తినబుద్ధి అవుతుందో లేదో అని నేను ఇప్పుడు చట్నీ చేస్తున్నాను అన్నమాట, పల్లి చట్నీ. ఈలోపు ఇది బాయిల్ అవుతుంది, ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఇందులో రవ్వ కూడా యాడ్ చేసుకుందాం, ఈలోపు చట్నీ చేసుకుందాం. ఓకేనా, వాటర్ మరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనం రవ్వ అనేది యాడ్ చేసుకున్నాము. అయిపోయింది టమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ హీట్కే ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఉప్మా. ఈ హీట్కే మనకి మొత్తం బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకేనా, టీ కూడా రెడీ అయిపోయింది. టీ టిఫిన్ రెడీ. నేను ఇప్పుడు మొక్కలన్నీ చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, మందార చెట్టుకి పూత ఎంత మంచిగా అయిందో. ఇదిగో ఇదే మందార చెట్టు. కోడిగుడ్డు ఉంటుంది కదా ఆమ్లెట్లు వేసేటప్పుడు, కర్రీ చేసేటప్పుడు ఆ కోడిగుడ్డువి, అవి గులకలు తీసుకొచ్చి అదే కోడిగుడ్డు పెంకులు తీసుకొచ్చి నేను మొక్కల్లో వేసేస్తాను అన్నమాట డైరెక్టు. సో ఈ చెట్టు కూడా మంచిగా అయ్యింది. టమాటా చెట్లు, పుదీనా, ఇదిగో టమాటా కాసిన చూసారా మా చెట్టుకి. ఇదిగో టమాటో. అంతే ఫ్రెండ్స్, ఇందులో పుదీనా వేసాను, పుదీనా కూడా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక చామంతులు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.